జేఎన్ఏ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుపతి నుండి చంద్రగిరికి వెళ్లే మార్గంలో ఉన్న ఫ్లైఓవర్ పక్కన ఉన్న రోడ్డును బాగు చేయాలని అధికారులను వేడుకుంటున్న వాహనదారులు. కరోనా పాజిటివ్ రేట్ తగ్గించడమే మా లక్ష్యం. రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది కరోనా కేసులను గుర్తించే పనిలో నిమగ్నమైన రేణిగుంట ఏఎన్ఎంలో ఆశా వర్కర్లు. మా ఎమ్మెల్యేపై దుష్ప్రచారం సహించబోదు రాష్ట్ర వైసీపీ కార్యదర్శి షేక్ సిరాజ్ బాషా. ప్రతి పేదవారికి వైద్య సదుపాయాలు అందించడమే జగనన్న ముఖ్య ఉద్దేశం. కాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. సీఎం వైఎస్ జగన్ పర్యటనలో గాయపడ్డ రాయలసీమ బలజనేత రాము. హౌస్ ఫర్ ఆల్ పథకం కింద నిర్మించిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి సిపిఎం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి అభిమానుల కార్యకర్తల మధ్య ఘనంగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు. గ్రామదేవత చీరాలమ్మకు పొంగళ్లు సమర్పించుకున్న గుత్తివారిపల్లి గ్రామస్తులు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా స్టాండ్ మంగాలు పంపిణీ. తెలుగు జర్నలిస్టులకు కర్ణాటక ప్రెస్ అక్రెడిషన్స్ ఇవ్వాలి ఏఐఎన్ఈఎఫ్ విజ్ఞప్తి. నెల్లూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు కందికంట్ల రాజేశ్వరి జిల్లాలో పలు చోట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి పాలాభిషేకం. నెల్లూరు దర్గామిట్ట అంబేద్కర్ భవన్లో జిల్లా ఎస్సీ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం. జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించిన జిల్లా న్యాయమూర్తి.